नमस्ते हलो आदाब वारं वारं ओक रचयित अनुभवान्नी पाटला मीकु अंदिंचे लिटररी गुरु कार्यक्रमानिकी स्वागतं। ई वारं मनंदरितो मट्टी परिमळं लांटि इतर साहिती सज्जान्नि मनतो पंचुकोबोतुन्नारु प्रमुख कवि श्री यार्लगड्ड राघवेंद्रराव। अयिते वारिनि कलुसुकोपोये मुंदु कोत्त पुस्तकं परिचयंलो भागंगा कथ 2019 गुरिंचि कोन्नि विशेषालु। 30 संवत्सरालुगा ఉత్తమ కథల సంకలనాన్ని కథాసాహిత్య తరఫున మనకు అందిస్తున్నారు కథాసాహిత్య సంపాదకులు వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్లు। కథ 2019 సంకలనంలో మొత్తం 17 కథలున్నాయి। ఇతివృత్తాల వైవిధ్యం, పదునైన కథాశిల్పంతో ఈ సంకలనంలోని కథలు మనలను అలరిస్తాయి। పాతతరం రచయితలతో పోటీ పడే కొత్తతరం రచయితల కథలు మనలను అబ్బురపరుస్తాయి। రియల్ ఎస్టేట్గా మారిన నేల దుఃఖాన్ని శ్రీరమణ 4 ఎకరం చెప్తే, నాగేంద్ర కాశీ నిసీది శలభం చాలీచాలని నగర జీవితాల్లో విరబోసే ప్రేమను విస్తుబోయేలా చెప్తుంది। భిన్న సామాజిక వర్గాల దృక్పథాలను, జీవన పథాలను పరిచయం చేస్తాయి ఈ కథలు। కథ సామాజిక జీవనంలో భాగమయ్యే క్రమాన్ని ఆసక్తిగా గమనిస్తాం మనం అంతా కూడా। లిటరరీ గురు కార్యక్రమంపై మీ అభిప్రాయాలను 8374918916 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించమని కోరినప్పుడు, గత వారం లిటరీ గురు డాక్టర్ సి మృణాళి గారి పరిచయం పేజ్ స్పందిస్తున్నారు పద్మజ గారు, విందామా? ఆకాశవాణి హైదరాబాద్ వివిధభారతి కేంద్రం లిటరీ గురు కార్యక్రమం ద్వారా డాక్టర్ చుండూరి మృణాళిని గారి ఇంటర్వ్యూ ఆశాంతం విన్నాము। చిన్నప్పటి నుంచి మృణాళిని గారిని వింటూ చూస్తూ పెరిగాము। ప్రముఖ రచయిత, వక్త, ప్రయోక్త, సంపాదకురాలు అయిన మృణాళిని గారు ఇంటర్వ్యూ ఆశాంతం ఎంతో హృద్యంగా సాగింది। వారి చిన్నతనం, శ్లోకాలు చదవడం, నేర్చుకోవడం ఇవన్నీ ఈనాటి అభ్యున్నతికి బాటలు వేశాయి అని చెప్పిన మాటలు ఎంతో ఆచరణనీయం। ఏ వయసులో ఉన్నా ఎప్పుడూ బిజీగా ఉంటూ తనకి మాకు అంటే సమాజానికి కూడా ఉపయోగపడేలా తన వ్యక్తిత్వాన్ని మలుచుకున్న తీరు మా మహిళలందరికీ ఆదర్శనీయం। శ్రీ సిఎస్ రాంబాబు గారి కార్యక్రమ నిర్వహణ ఎంతో అభినందనీయం। ఆకాశవాణి ద్వారా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు రావాలని కోరుకుంటూ నమస్సులతో పద్మజ। మీరు కూడా ఈ వారం లిటరరీ గ్రూపై మీ అభిప్రాయాలను పంపిస్తారుగా। ఇక మీరందరూ ప్రముఖ కవి శ్రీ యార్లగడ్డ రాఘవేంద్రరావు గారి కవిత్వం నడిచిన దారుల్లో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు కదా, ఇక ఆలస్యం దేనికి? బహుముఖంతో మట్టి పువ్వుని వెతికి, ముంతపగ మాటు దాగిన మునిమాపును వెతికి, జీవితపు చివరంచున ఉన్న సత్యాన్ని వెతికే కవి యార్లగడ్డ రాఘవేంద్రరావు గారు। వస్తువుని, శిల్పాన్ని, జీవిత విస్తృతిని సాధన చేస్తున్న కవి ఆయన ఈరోజు మన లిటరీ గురు। ఒక్కసారి వారి జ్ఞాపకాల బాటలోకి, అలాగే వారి లిటరీ జర్నీలోకి మనం వెళ్దాం। యార్లగడ్డ రాఘవేంద్రరావు గారు నమస్కారం అండి। నమస్కారం రాంబాబు గారు, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవటానికి, అలాగే శ్రోతల్ని పరిచయం చేయడానికి కూడా చాలా సంతోషం అండి। నిజామాబాద్ కదా మీరు, నిజామాబాద్ జిల్లా వాసిగా? నిజామాబాద్ జిల్లా పుట్టింది పెరిగింది అంతా కూడా అక్కడే, దాదాపు హై స్కూల్ ఎడ్యుకేషన్ కొంతవరకు కూడా సాగింది అక్కడ నిజామాబాద్లోని నిజాం సాగర్ కెనాల్ ప్రాంతంలో ఉండేటువంటి హంగిరికపారం అనేది గ్రామం, షుగర్ కేన్ ఫీల్డ్స్కి బాగా ప్రసిద్ధి, అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ బోధనలో చాలా ఆ రోజుల్లో ఆసియాలోనే అత్యంత పెద్ద కర్మాగారం। దాని పరిధిలో ఒక 1000 ఎకరాల పైన షుగర్ ఫీల్డ్స్ ఉన్నాయి అన్నమాట। ఆ ప్రాంతంలో పుట్టి పెరిగాను అనమాట, అంటే చుట్టూ సామాన్యంగా తెలంగాణలో కనిపించేటటువంటి వాతావరణం కాకుండా ఒక విధమైనటువంటి పచ్చదనం వాటి చుట్టుపక్కల వాటి మధ్య పుట్టి పెరిగాను నేను। రైట్, అయినా కూడా మీరు వామపక్ష ఉద్యమాన్ని చూచిన కవి, సర్ప్రైజింగ్గా మీకు రైతు అంటే ఒక బాధ ఒక దుఃఖం, అలాగే వృద్ధాప్యం అన్న ఒక బాధ ఒక దుఃఖం, మీరు ముంతపోగు కానీ అలాగే మునుమాపు కానీ వీటిలో విస్తృతంగా కనిపిస్తుంది తొలి కవిత సంపుడు మనం
బహుముఖితో మొదలు పెడతాం. బహుముఖంలో మీరు ఎక్కువగా ఒక రాజకీయ వాతావరణం లేదంటే ఒక పొలిటికల్ క్యాన్వాసింగ్ అనేది చేసుకుంటూ వచ్చారు. అది ప్రత్యేకంగా కల్టివేట్ చేసుకున్నటువంటి విషయం అయితే కాదండి. అంతకుముందు కవితలు రాయటము, తర్వాత ఏదో చిన్న చితికా పత్రికల్లో రావటం అదంతా ఓకే. తర్వాత నేను పత్రికల్లో 1986 ఉదయంలో జాయిన్ అయ్యాను. అప్పటికే కొంత వామపక్ష భావజాలము, తర్వాత ఈ లెఫ్ట్ ఓరియంటేషన్ ఉద్యమం చాలా ఎక్కువగా నడుస్తుండేది తెలంగాణ ప్రాంతంలో. దాని ప్రభావం చాలా ఎక్కువ ఉండేది మిగతా వాటి కంటే కూడా. సో ఈ ప్రభావంలో ఉండడం, ఈ ప్రాంతంలో ఉండటం వల్ల, ఈ ప్రాంతం విశేషాలు తెలుసుకోవటం వల్ల, కొంచెం ఎక్కువగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, భూస్వామ్య వ్యవహారాలు, పత్రికల్లో వచ్చేటువంటి వార్తలు, కథనాలు, వీటి ప్రభావం ఆటోమేటిక్గా కొంత ఉంటూ ఉండేది. సో పత్రికల్లో చేరిన తర్వాత చుట్టూతో ఉన్నటువంటి వ్యక్తులు ఆ భావజాలం కలవటం, దాని గురించి విపరీతమైనటువంటి చర్చలు జరపటం, తర్వాత ఆ భావజాలంతో మమేకం కావటం అనేది నెమ్మదిగా మొదలైంది. ఎక్కువగా అంతకుముందు కొంచెం కొద్దో గొప్ప ఉన్నటువంటిది అది బయటకు వస్తూ కొంచెం వ్యక్తీకరణ ప్రారంభమైందన్నమాట. ఆ ప్రారంభమైనటువంటి దశలో రాసిన కవితలు చాలా వరకు బహుముఖంలో ఉన్నాయి. మీ పదబంధాలు చాలా ప్రత్యేకత. వాటి గురించి చెప్పే ముందు మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన కవిని కాస్త తలుచుకుందాం. ఎవరు చెప్పండి అసలు? నాకు పాత తరం కవుల్లో చెప్పాలంటే నాకు తిలక్, తర్వాత శ్రీరంగం నారాయణ బాబు. వాళ్ళిద్దరు కూడా మీకు బాగా ఇష్టమైన మీరు ఒక చోట ఫలించి ఫలించని స్వప్నం అనే కవితలు ఇలా అంటారు. ఇప్పుడు ఇక్కడ జీవితం జీవితం కాక మరెన్నో అవుతోంది. జీవితాన్ని ఇవ్వని నినాదం అవుతోంది, ఉద్యమం అవుతోంది, యుద్ధం అవుతోంది. ఎక్కడి నుంచి ఎక్కడికో పోతూ ఇక్కడే చేస్తున్న ప్రవాసం అవుతోంది అని చెప్పి అంటారు. ఇవన్నీ చూసినప్పుడు మీరు ఒక రగిలే పర్వతంలో ఉంటారేమో అనిపిస్తారు, కానీ మీరు చూసి చాలా నార్మల్గా నింపారిగా కనిపిస్తారు. అంటే అది చెప్పాను కదండి, అప్పుడు ఆ వామపక్ష భావజాలము, ఇటుపక్క జరుగుతున్నటువంటి ఉద్యమాల ప్రభావము, అవి ఆలోచన ఎంత ప్రభావితం చేస్తున్నా వాస్తవికంగా ఉండేటువంటి జీవితం కొంచెం భిన్నంగా కనిపిస్తుండే. ఈ ఉద్యమాలు, ఉద్యమాల సరళి, అవి సాగుతున్న తీరు, ఎంతవరకు జనజీవితం మీద ప్రభావం చూపించి జనజీవితాలు, అంటే సామాన్య మానవుల జీవితాలని మార్చివేసి, అంటే వాళ్ళలో ఆలోచనని చైతన్యాన్ని పెంపొందించాయి, కానీ జీవితం ఒకే స్థాయిలో మారిపోలేదు. చుట్టూ ఇంకా అలాంటి జీవితాలే ఉండే, ఒక పక్క ఉద్యమం జరుగుతుండే, ఒక పక్కన ప్యారలల్గా ఆ జీవితం, బాధ, ఆక్రోశం, ఆవేదన నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. సో దీనికి మధ్య ఒక విధమైనటువంటి క్లాష్ అనేది ఎప్పుడు ఉంటూనే వచ్చింది. సో ప్రభావం చూపించడం, చైతన్యం చూపించడం వరకే పడేది. ఆ వాస్తవికత, ప్రభావం, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వచ్చినటువంటి, అంటే ఉద్యమం నిన్ను ఇచ్చేస్తుంది కానీ నీ బాధ ఇంకా తీరట్లేదు. కవిత్వం ఎంతవరకు అసలు ఉద్యమంలో వచ్చే కవిత్వం వేరనుకుందాం. ఉద్యమం అంటే వాళ్ళు ఒక జ్వలంతో ఉంటారు, ఒక సామాన్య మానవుడు, వీళ్ళందరి మీద సాహిత్యం ప్రభావం, కవిత్వం ప్రభావం ఎంతవరకు ఉంటుందని మీరు అనుకుంటారు? అసలు సామాన్య మానవుడి మీద కవిత్వం పెద్దగా ప్రభావం చూపిస్తుందని అనుకున్నాను. ఎందుకంటే కవిత్వంలో ఉన్నటువంటి అభివ్యక్తి అనేది కానీ, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి భావగాఢత కానీ సామాన్య ప్రజానీకానికి చాలా సులువుగా చేరుతుందని అనుకో. దానికి ఒక అధ్యయనం కావాలి, ఒక ఏదైనటువంటి అభ్యాసం కావాలి, ఒక ఏదైనటువంటి మానసిక స్థితి కావాలి. ఎంత తక్కువ కవిత్వం పాట చేరుతుందండి, పాట సులువుగా ఉంటుంది. ఎందుకంటే పాటలో గంభీరమైనటువంటి భాష ఉండదు, భావం ఉండదు. పాఠకుడిని లేకపోతే వినే శ్రోతని ఇంప్రెస్ చేసేటటువంటి, వాడికి స్ఫూర్తి కలిగించేటటువంటి పదజాలంతో రాగయుక్తంగా ఉంటుంది కాబట్టి అది పాట చేరినంతగా కవిత్వం చేరదండి. కవిత ఎవరికైనా కూడా, ఇప్పుడు వచ్చిన కవిత అనేది కవిత ఇంటెలెక్చువల్ ఫార్మాట్ అనే పూర్తి, యాక్చువల్గా కవిత ఇంటెలెక్చువల్ ఫార్మాట్ అండి, అందులో సందేహమే లేదు. కాకపోతే ఏంటంటే ఇంటెలెక్చువల్ ఫార్మాట్ నుంచి కొంత దిగువ స్థాయికి వచ్చి తన పాఠకుడు ఎవరికైతే చేయాలనే తాపత్రయంతో ఉంటాడో ఒక రచయిత, ఆ తాపత్రయంతో కొంచెం తనను తను పలచపరుచుకునే వాళ్ళు ఉన్నారు. అలా పలచపరుచుకోలేక నాలాగా కొంచెం అలాగా రాసుకుంటూ పోయే వాళ్ళు కూడా ఉన్నారండి దీంట్లో. ఇలాగా మరి చిక్కన అవుతూ వెళ్ళే వాళ్ళు, చిక్కన అంటే దానికి ప్రత్యేకమైనటువంటి కృషి ఏమి లేదండి. నిరంతరం చదువుకోవటం, తర్వాత ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా ఎందుకు ఎలా వచ్చిందో తెలియదు, కానీ కొంచెం భాష మీద విపరీతమైనటువంటి అభిమానము, గంభీరమైనటువంటి పదజాలం పట్టుకోవాలనేటువంటి తాపత్రయం ఉండే, అది బహుముఖంలోని ఇతరత్ర వీటిలో కనపడుతుంది. బహుముఖం నుంచి రెండు వాక్యాలు చెప్తాను. జీవితం అంటే అనల ఋతువు కాదు, ఒక కాంతి పతాకం. జీవితం అంటే విస్మృత పురాస్వప్నం కాదు, వసంతాల్ని పూసే శిశిరం. జీవితం అంటే ఒక ప్రవాహపు చేవ్రాలు మాత్రమే కాదు, కాలం చాలులో రేపటికి మిగిలే ఆనవాలు. అంటే పదాలని భలే అల్లుకుంటూ వెళ్తారు నిజంగా మీరు. అదే అంటే నేను ప్రత్యేకం చేసిందేం కాదు అక్కడ. అదేంటంటే ఆ భావం మీద, భాష మీద ఉన్నటువంటి ఒక విధమైన అభిమానము, అది ఆటోమేటిక్గా అలా వచ్చేది. భావానికి సంబంధించినటువంటి ఆ భాషని ఇంకొంచెం పదాలు ఎదుక్కునే ఉన్నా, ఆ దశలో పదాలు ఎక్కువగా ఎదుక్కుంటూ కొంచెం సరిపోతుంది కదా పదం, భావంతో సరిగ్గా ఒదిగిందా లేదా అనేది చూసుకుంటూ
చేసుకుంటూ వచ్చాడు. తర్వాత ఆ అభ్యాసం తప్పిపోయింది నాకు. ఆ పదాలు అంటే అప్పుడు కూడా చాలా తక్కువ ఉండేది పదాలు, అవి దాదాపుగా ఆటోమేటిక్గా వచ్చాయని చెప్పాలి. ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి అంటే నాకు తెలియదు. ఎందుకంటే నా నేపథ్యం కుటుంబ నేపథ్యం కానీ సారస్వత నేపథ్యం ఏమీ లేదు, అది కేవలం అధ్యయనం ద్వారా రైతు కుటుంబమేనండి. అందువల్ల భాష ఎలా పట్టుబడింది అనేది నేను చెప్పలేను. కానీ ఆ చదవటం అనేది చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి దీనివల్ల, అభ్యాసం వల్ల ఆ అధ్యయనం నాకు ఆ భాషనిచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు భాష మీద అంత మోజు లేదు, భావాన్ని ఎక్కువగా చెప్పడం, భావానికి తగిన భాషనే తీసుకుంటాయి. ఇప్పుడు భావగాఢత పెరిగింది. కవి ప్రథమంగా సాధించాల్సింది ఆ భాష పట్ల మోజులోంచి బయటపడటం. చాలాసేపు మాట్లాడుకున్నాం, ఒక పాట వినిపిద్దాం మనం. అలాగే మీకు నచ్చిన పాట, మీరు ఇందాక మాటలు చెప్పారు భావమద్రలు చిత్రం నుంచి, నీలి మేఘాలలో గాలి కెరటాలలో అండి. అది ఘంటసాల పాడారు, జానకి గడ పాడారు. నాకు ఎందుకో మొదటి నుంచి చాలా చిన్నప్పటి నుంచి ఆ భావం, ఆ పాట, ఆ రాగమో లేకపోతే అందులో ఉన్న భావం అంటే ఒక విధమైనటువంటి స్నేహాన్ని ప్రతిబింబించేటటువంటి భావన దాంట్లో ఉంది. అది చాలా ఆకట్టుకుంటుంది. ఇవాళకి నన్ను వదిలిపెట్టినటువంటి పాట అది. ఆ పాట విన్న తర్వాత మళ్ళీ మనం కలుసు. అలాగే లిటరీ గురు కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ కవి యార్లగడ్డ రాఘవేంద్రరావు గారు, వారి జీవిత ప్రయాణాన్ని మనం కూడా ఆస్వాదిస్తూ వస్తున్నాం. ఇప్పటివరకు మీరు రాసినటువంటి కవితా సంపుటిలో బహుముఖం, మట్టి పువ్వు, ముంతపగా, మునిమాపు, చివరంచు, ఇంకొకటి రాబోయేది ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే బహుముఖానికి మీకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కవితా పురస్కారం కూడా లభించింది కదా. మీ సమకాలీన కవులు కావచ్చు, మీ కవిత్వాన్ని
ఒక విశ్లేషించిన వాళ్ళు, వాళ్ళు చెప్పే మాటలు ఏమిటి? అది ఒక రకంగా చాలా తక్కువే అని చెప్పాలండి. శివారెడ్డి గారి చేత బహుముఖంలోనే మూడు రాయించాను. ఆయన కొంచెం ఎదుగుతున్న కవిగా నన్ను ఆ రోజుల్లో అప్పుడు వర్ణించారు. ఆ తర్వాత చీరా గారు మాత్రం దీనికి బహుముఖం విడుదలైన తర్వాత చీరాతల్లో ఒక ప్రత్యేకంగా ఈ పుస్తకం గురించి ప్రస్తావిస్తూ ఇచ్చేశారు. దాంట్లో ఎన్కౌంటర్ పోయమ్ గురించి, ఇంక ఇతరత్ర పోయమ్స్ గురించి కూడా మెన్షన్ చేస్తూ, ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంచెం భాషని భావాన్ని ఆయన ప్రత్యేకంగా ఎక్కడెక్కడైతే కొంచెం ఆయన ఇంప్రెస్ చేసిన అవి పట్టి చూపుతూ ఈ కవి ముందు ముందు ప్రామిసింగ్ పోయిట్ కింద దీంట్లో కనిపిస్తున్నాడు అనేటువంటి వ్యక్తీకరణ ఒకటి చేశారు ఆయన. తర్వాత సమకాలీన కవులు అంటే అక్కడెక్కడ పొగట్టు, తర్వాత పత్రికలో సమీక్షలు రావటమే తప్ప ప్రత్యేకంగా ఓ ఇదంటూ విశ్లేషించినటువంటి వాళ్ళు తక్కువ. మీ అంతర్ముఖత్వం కూడా మిమ్మల్ని ఏకాంతం వైపు నడిపించిందా? ఏకాంతం వైపు నడిపించిందని చెప్పలేను కానండి, కొంచెం నేను సమూహంలో లిమిటెడ్గా ఉంటాను. నా మనసుకు నచ్చినటువంటి మిత్రులు, తర్వాత ఆ లిమిటెడ్ సర్కిల్లో ఉండటం వల్ల నాకు ఫోకసింగ్ ఒకటి, పబ్లిసిటీ ఒకటి. ఇది ఎందుకంటే ఏ రంగంలో అయినా సరే ప్రచారం అనేది చాలా ముఖ్యం. కవి అనేవాడు రాసుకుని తను దాచుకోవడం, పుస్తకం వేసుకుంటాడు, 10 మంది పాఠకులకి వెళ్ళాలి, 10 మంది పాఠకులు చేరాలనేటువంటి కోరికే ప్రచారంలో ప్రచారం కావాలనే ఉంటుంది. 10 మందికి చేరితే అది ప్రచారం కింద లేక, కానీ దాన్ని ప్రత్యేకంగా నేను ఉద్దేశపూర్వకంగా దాన్ని డెవలప్ చేసుకుంటూ ప్రచారం కల్పించుకోలేకపోయాను. అది కొంత మీరు అన్నట్టుగా అంతర్ముఖత్వం ఏంటంటే నాకు లిమిటెడ్ సర్కిల్, నా మనసుకు నచ్చినటువంటి మిత్రులతో మాత్రమే ఉండటం అలవాటు కావటం వల్ల కొంచెం ఎక్కువ సర్కిల్స్లో కాలేదు. అది నా మీద పెద్ద అభియోగంగా కూడా ఉంది సాహితీ వర్గాల్లో. ఎందుకంటే సాహితీ వర్గాల్లో మనకి నిజంగా కలవాలేంటంటే యంత్రముఖం నుంచి మనం బయటపడతాం, బయటపడాలండి, పడితీరాలి. 10 మందిని కలిసినప్పుడు ఏంటంటే 10 మంది కవుల భావజాలం ఏంటో తెలుస్తుంది, వాళ్ళ కవిత్వంలో ఉన్నటువంటి లోతుపోతులు తెలుస్తాయి. కవిత్వంలో మనం చదువుతుకున్న దానికంటే కూడా వాళ్ళ వ్యక్తిగతంగానే వాళ్ళ అభిప్రాయాలు కొంచెం మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ చర్చల్లో ఎదురుతుంటాయి. కానీ నాకున్నటువంటి ఒక రిస్ట్రిక్షన్ ఏదో సెల్ఫ్ నేను పెట్టుకున్నది కాదు, కానీ ఒక మానసికమైనటువంటి దాంతో ఎక్కువే. ఇంకొకటి ఏంటంటే నాకు ఉద్యోగరీత్యా కూడా నేను ఎక్కువ కలవలేకపోయేవాడిని. నేను జర్నలిజంలో ఉండటం వల్ల మా డ్యూటీస్ అన్నీ కూడా ఆ టైమింగ్స్లో ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా సాయంత్రం పూట జరుగుతుంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే జర్నలిజంలో ఉన్న కవిమిత్రులకు ఫోకస్ ఎక్కువగా వస్తుందని నేను చెప్పను, కానీ కొంత 10 మందిలోకి వెళ్ళేటువంటి ఒక సౌలభ్యం ఉంటుంది. నిజమేనండి ఆ మాట. ఎందుకంటే 10 మందిని కలిసి మాట్లాడటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ అట్ ది సేమ్ టైం జర్నలిజంలో ఉండే ఒక సాహితీవేత్తగా బతకడం అనేది చాలా కష్టమైంది. ఆ సాహిత్యాన్ని, ఆ అభిరుచిని నిలుపుకుని ముందుకు సాగడం అనేది అది పెద్ద కష్టతరమైన కార్యక్రమం అండి. చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు దీంట్లో ఉంటూ. ఇది గతంలో పరిస్థితి వేరండి, ఇప్పుడు పరిస్థితి వేరు. గతంలో ఏంటంటే పాండిత్యం పండితులు ఉండేవాళ్ళు, తర్వాత బాగా అధ్యయనం చేసినటువంటి మేధావులు ఉండేవాళ్ళు, వాళ్ళకి కొంత ఫ్రీ టైం కూడా ఉండేదండి. గ్రాడ్యువల్గా ఏంటంటే ఫ్రీ టైం తగ్గిపోయి జర్నలిజంలో ప్రెషర్ ఎక్కువైపోతుందండి. ఆ ప్రెషర్ వల్ల ఏంటంటే మనం ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి చదువుకోవాలన్నా రాయాలన్నా ఒక విధమైనటువంటి విరక్తి భావన కలుగుతూ ఉంటుంది. ఇప్పటిదాకా అదే చదివాము, ఇప్పటిదాకా అదే రాసాము, ఇప్పటిదాకా అదే చదివిద్దాం అనేటువంటి దాన్ని పక్కకి పెట్టేసేసి ఒక పుస్తకం చదివి తీసుకుని ఒక అరగంట చదవటం అనేది ఒక పెద్ద కష్టమైనటువంటి పని. ఆ అరగంట బ్యారియర్ని మనం దాటాం అనుకోండి, తర్వాత ముందుకెళ్ళగలుగుతాం. అంటే ఒక వృత్తిపరంగా వచ్చేటువంటి ఒత్తిళ్లకు చదవటం రాయటం అది ఒక రిలీఫ్ కూడా అవుతుంది కదా. అది బయట వాళ్ళకండి. ఇప్పుడు మా పని ఏంటంటే మేము ఎప్పుడు చదవటమో రాయటమో దిద్దటం ఈ కార్యక్రమం ఉంటుంది. వార్త ఎవరో రాసిన వార్తలు మేము దిద్దాలండి, భాషను సంస్కరించాలి, భావాన్ని మెరుగుపరచాలి, శీర్షికలు పెట్టాలి. నిరంతరం ఇదే కార్యక్రమం అక్కడ ఒక 6 గంటలు 7 గంటలు మేము చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పుస్తకం పట్టుకుని చదువుకుని నా భావాన్ని నేను కాగితం మీద పెట్టాలంటే చేద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనేటువంటి ఒక విధమైనటువంటి బద్ధకానికి ఇదైపోయేటటువంటి ఉంది. ఆ బద్ధకం లేకపోతే ఒక విధమైనటువంటి దానికి దూరం కావటం, ఆ కార్యక్రమానికి దూరం కావటం వల్ల మెల్లమెల్లగా కవి లేకపోతే సాహితీవేత్త చనిపోతుంటాడు. అట్లా నిలుపుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉండి. మీరు జర్నలిజంలో చూసుకోండి, పతంజలి ఇది ఆయన చాలా అద్భుతమైనటువంటి రచయిత. పతంజలి గారు ఆయన చాలా, ఆయన కూడా ఇదే కవిత్వంలో అంటే దేవిప్రియ గారు వస్తారు, కవిత్వంలో దేవిప్రియ గారు వస్తారు. పతంజలి గారు అంటే నవలల్లో సాహిత్యం ఏదైనా ఇంకా దాని ఏంటంటే ఆయన ఇంక ఎక్కువగా విస్తృతంగా వర్క్ చేయాలి. ఇదేమో మానసికమైనటువంటిది, అది మానసికంతో పాటు శారీరకమైనటువంటిది కూడా రాసుకుంటూ వెళ్ళాలి కాబట్టి. తర్వాత మీరు మట్టి పువ్వు కదా రెండో పుస్తకం మీకు, మీరు అంకితం కూడా ఈ నేలపై ఉన్న మట్టి పువ్వులందరికీ అని చెప్పన్నారు. అంటే మీరు మట్టిని మట్టితో పెనవేసుకున్న అనుబంధం ఉన్నట్టు ప్రధానంగా రైతులు. సో
మార్క్ అంకితించినటువంటి. దీంట్లో కూడా కొన్ని కవితల్లో ప్రధానంగా భావచిత్రాలు శ్రోతలు చెప్పాల్సి వస్తుంది. కొన్ని పదబంధాలు ఎంత బాగుంటాయంటే, గుప్పెడు అనుభవాల గుండెగా అనే కవితలో మీరు రాత్రి ఆవులిస్తున్నప్పుడు వెన్నెల చేయి పుచ్చుకుని నడిపించుకుంటూ అలా వెళ్తుంటానా అంటారు మీరు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి అదే కవితలో మరో చోట ఇదే కవితలోనే, ఆకాశంలో చుక్కల గోవుల్ని మేపుకుంటూ అలా అలా తిరుగుతుంటానా అని చెప్పి చదువుతుంటే పాఠకుడు కూడా ఒక కారణాసులకు వెళ్ళిపోతాడండి. బహుశా మీ అంతా ఎక్స్ప్రెసివ్గా కనిపించకపోవచ్చు, కానీ మీ ఎక్స్ప్రెషన్ అంతా కూడా మీ కవిత్వంలోనే ఉందనిపిస్తుంది నాకు. నిజమేనండి, అది అంటే మనసులో నలిగి నలిగి ఒక దృశ్యాన్ని ఆవిష్కరించడానికి ఒక భాషని మనం ఎంత ప్రతి కవి చేసే పని అండి. ఎవరు ప్రత్యేక ఇది నాకు సంబంధించింది ఏం కాదు, ప్రతి కవి. కాకపోతే ఏంటంటే దాని గురించిన మదనం ఎక్కువైపోయినప్పుడు, ఒక దృశ్యాన్ని ఆవిష్కరించాలనుకున్నప్పుడు మన ఆ మదనం స్థాయి పెరుగుతుంటుంది. ఆ స్థాయి పెరిగినప్పుడు ఏంటంటే ఒక విజువలైజేషన్ అనేది మన మైండ్లో అలా స్క్రీన్ మీద కనపడినట్టు కనపడుతుంది. దానికి తగిన భాష వచ్చేంతవరకు నలిగిన తర్వాత అమ్మాయిని సంతృప్తి చెందితే అప్పుడు బయటకు వచ్చేటటువంటి భావన. అంటే ఆ దృశ్యాన్ని మనం పర్ఫెక్ట్గా ఆవిష్కరించాలి. మనకి ఏ ఆధారం లేదు, కేవలం భాషతోటి మాత్రమే దాన్ని ఆవిష్కరించగలుగుతాం, ఎంతవరకు దీన్ని తీసుకురాగలుగుతాం. ఇట్లాంటి కొన్ని సందర్భాలు ఏంటంటే ఆ దృశ్యాన్ని ఆవిష్కరించేటటువంటి పదజాలం దొరక చాలా తిప్పలు పడాల్సి వస్తుంది, చాలా హైరాణ పడాల్సి వస్తుంది, కసరత్తు చేయాల్సి వస్తుంది. ఒక్క చిన్న పదం కోసం అనమాట, ప్రతి రచయితకి ఇది అనుభవమే. ఒక్క చిన్న పదం కోసం దాదాపు 10 రోజులు 15 రోజులు కుస్తీ పెట్టి చీ ఇంక మన వల్ల కావట్లేదని పక్కకి పెట్టేసి మళ్ళీ తర్వాత అందుకుని రాసినటువంటివి ఉన్నాయండి. అట్లా ఇచ్చేసిన క్రమంలో కొంచెం ఆ దృశ్య ఆవిష్కరణ అనేది కొంచెం అంటే కవైనా కథకుడైనా ఒక ప్రసవ వేదన పడాల్సిందే తప్పదండి. ఎవరు కూడా ఏంటంటే రాసిన కవిత యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసి నేను గొప్పగా రాశాను అనుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. చాలా ఆశ్చర్యం వస్తుంది, మీరు 95లో వచ్చినట్టుంది మీ మట్టి పోయి ఇంచుమించుగా 98 అండి. 98 అండ్ ఇంకా అప్పుడు పూర్తిగా మనకి 2020-21 ప్రాంతంలో ఉన్నంత ఈ ఛానళ్ళ విస్తృతి, ఛానళ్ళ దాడి కానీ మన లేదు. అప్పుడే మీరు రాశారు, పగలు రాత్రి పసిరిక పాముల్లా పాకే ఛానల్స్ లోలోకి ఇంకిపోయి మనది కాని ప్రపంచం నుంచి సిరలు ధమనుల్లో చలిమంటలు ఎగదోస్తుంటే అనేటువంటి పదాలు పడింది 97-98. అప్పటికే మీ శాటిలైట్ ఛానల్స్ వస్తున్నటువంటి క్రమం ఇంకా పూర్తిగా రాలేదండి. న్యూస్ ఛానల్స్ లేవు, న్యూస్ ఛానల్స్ రాకముందు ఉండేటువంటివి దూరదర్శన్, నేషనల్ ఛానల్స్ ఒక 2 ఛానల్స్ ఉండేవి. మొత్తానికి అది ఆ దశంతా కూడా మీకు అప్పటిదాకా పత్రిక అనేది మీకు ఆలంబనగా ఉండేది, ఇంట్లో గృహిణికి కానీ పిల్లలకి కానీ ఎవరికైనా సరే. అటువంటిది ఆ పత్రికకి మొదగా దాన్ని ఇట్లా టేబుల్ మించి వెనక్కి జరిపేసి టేబుల్ మీద ఒక స్క్రీన్ పెట్టుకుని ఆ స్క్రీన్కి అంకితమైపోయినటువంటి దశ ప్రారంభం అయిపోయిందండి అప్పటికే. అది ఒక విధంగా అంటే చదువుకునే ఒక అలవాటును కూడా చంపేసిందండి. కంప్లైంట్ కాదు కానీ తెలుసుకోవాల్సిందండి. ఇప్పుడు అభివృద్ధి అనేది అభిలషణీయమే, కానీ ఏంటంటే ఆ అభివృద్ధి దీంట్లోకి పడిపోయి మనకున్నటువంటి ఫ్రీ స్పేస్ని లేదా ఫ్రీ టైంని అది ఆక్యుపై చేసేస్తుంది. ఆక్యుపై చేయకుండా దాన్ని కాపాడుకుంటున్నటువంటి వాళ్ళే సాహితీవేత్తలుగా, కవులుగా, ఇతరత్ర వీళ్ళు నిలిచారండి ఈ సాహిత్య రంగంలో. లబ్ధ ప్రతిష్ఠలుగా ఉన్నారు, ప్లస్ చక్కటి సాహిత్యాన్ని. ఒక మాట, కవి క్రాంతదర్శి. సో రాబోయే విపత్తును ముందరే చూపించేవాడు కాబట్టి. సో మీరు ఆ పని 98 చేసేసారు. ఇందులోనే ఒక కవిత ఉందండి, పక్షులు ఎగిరిపోయాక. ఈ కవితకు ప్రత్యేక నేపథ్యం ఉంది. ఆకాశవాణి ప్రతి ఏటా నిర్వహించేటువంటి జాతీయ కవి సమ్మేళనం, అన్ని భాషలు సర్వభాషా కవి సమ్మేళనం అంటారు దాన్ని. అందులో మీరు 2006 కదా, 2006 తెలుగు కవిగా పాల్గొని అందులో ప్రత్యేకత ఏంటంటే శాంతినికేతన్. చాలా అద్భుతమైనటువంటి విషయం అంటే ఈ కవిత్వ నేపథ్యం కూడా ఒకటి ఉందండి. అంటే మా నాన్నగారు వాళ్ళు అంటే ఒక బతుకు గొప్పగా బతికి తర్వాత ఒక చితికిపోయిన దశలో ఒక వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటము, తర్వాత ఆ దశలోనే కుటుంబ పరంగా మేమంతా వేరే దూరంగా ఉండటము, తల్లిదండ్రులు మానసిక వేదన ఎలాంటిది అనేది ప్రాక్టికల్గా నేను స్వానుభవం కాబట్టి దాన్ని వ్యక్తీకరిస్తూ రాసినటువంటి కవిత అండి. దానికి ఆ కవిత నేపథ్యం అది పూర్తిగా స్వానుభవం. అదే ఆ స్వానుభవం నా ఒక్కడదే కాదండి, అనేక చాలా మంది లక్షల మందిది అది. సో నాకు సంబంధించింది కాబట్టి కొంచెం ప్రత్యేకంగా దాన్ని ఇది చేసుకున్నాను. ఈ కవితను అప్పుడు పిఎస్ గోపాలకృష్ణ గారు ఇక్కడ మన ఆల్ ఇండియా సెషన్ డైరెక్ట్గా ఉన్నారు, ఆయన చాలా అభిమానించి ఇది చేసి ఆ కవిత చూస్తేనే ఆ కవిత చూసి నన్ను దీనికి ఎంపిక చేశారని చెప్పి
ఆ రోజు ఆ ప్రోగ్రామ్కి. అప్పుడే ఐ థింక్ అమెరికాకి పిల్లలు వెళ్ళిపోవటం ముఖ్యంగా అవునండి. 2000 తర్వాత మొదలైంది, ఎందుకంటే 99 ఆ ప్రాంతంలో Y2K అని చెప్పి అప్పుడే కంప్యూటర్స్ రావటం, కంప్యూటర్ విస్తృతి పెరగటం, వినియోగం పెరగటం, Y2K అని చెప్పి 2000 అంటే శతాబ్ది మారిపోవటంతో వచ్చే సమస్య, దానికి సంబంధించి ఏదో టెక్నికల్ కోర్సెస్ ఇక్కడ ఇప్పటికీ ఉన్నటువంటి మైత్రివనం ఏరియాలో జరగటం, వాళ్ళంతా వలసపోవటం, పిల్లలు ఇక్కడ తల్లిదండ్రులు మిగిలిపోవటం, ఆ దశ కూడా స్టార్ట్ అయింది. అట్లాగే ఓల్డ్ ఏజ్ హోమ్ వృద్ధాప్యం లేక 2000 నుంచి 2005 2006 వరకు ఇక పతాక స్థాయికి వెళ్ళిపోయింది. అంటే పిల్లలు అమెరికాలో ఉంటాం, ఆ పెద్దవాళ్ళు ఏమో ఇక్కడ వృద్ధాశ్రమాల్లో, లేకపోతే అది చిన్న సొంత ఊళ్ళో ఎవరితో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 90s తర్వాత మనకి ప్రపంచానికి సంబంధించి సరళీకరణ ఎట్లయిదైందో, ఉద్యోగాలకు సంబంధించి కూడా యువత అనేది ఇతర ప్రాంతాలకు వెళ్ళటం ఇక్కడ ఎక్కువ మొదలైంది 90s తర్వాత. అంతకుముందు వరకు ఏంటంటే మనకు దగ్గరగా ఉండాలి, మన టౌన్లో ఉండాలి, మన ఇంటి దగ్గర ఉండాలి అనేటువంటి భావ నుంచి బయటపడి కొంచెం చదువులు పెరగటము, చదువుకు తగ్గ అవకాశాలు ఉంటూ వెళ్ళిపోవటం పిల్లలు, ఆ దూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు రాకపోవడం, అమెరికానే కదండి, ఇక్కడ విత్ ఇన్ ఇండియా కూడా భారతదేశంలో కూడా దూర ప్రాంతాల నుంచి వాళ్ళు రాలేకపోవటం, ఎప్పుడో వచ్చినా మొక్కుబడిగా ఉండటం, వెళ్ళిపోవటం, ఇదంతా కూడా దాంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందండి. అవును, అందులో మీరు కొన్ని పంక్తులు చిన్న చిన్నగా చెప్తే అనిపిస్తుంది, మీ చౌదరిగా నాకు అయితే కొంచెం. పసుపు కుంకుమలు వెలిసిన గడపలా బోసిగా ఉందంటారు, మరో చోట బతుకు గుమ్మానికి వేలాడే ఎండిన పూదండలా మారిపోయిందంటారు. మంచి మంచి అంటే ఒక కవిత ఎవరు చదివినా సరే ఒక గుండెల్లో గుచ్చుకునేటువంటి ఒక భావన ఏదో కలుగుతుందండి ఈ కవితను వింటే. నేను 2-3 పంక్తులు కోట్ చేస్తాను మీ చౌదరి కానీ. శూన్యాన్ని అలికిన ఇంట్లోకి ఏ పండగ తొంగిచూడదు, ఎంత బాగా చెప్పారనిపిస్తుంది. సో ఇంటికి మనం ముగ్గుతో అలుగుతాము, అట్లాంటిది మీరు శూన్యం అలికినటువంటి ఇంట్లో ఎవరు రాదు, ఏ పండగ తొంగిచూడదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. చివరిగా ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే అసంపూర్ణ వాక్యాలై ఆఖరి కావ్యం కోసం చూసే ఎదురుచూపుల్లా ఉంటుంది అని చెప్పి అంటారు. అద్భుతంగా రాసిన కవితని ఒకసారి మీరు చదివి వినిపిస్తే మళ్ళీ మీకు ఇష్టమైన పాట ఇంకోటి మనం వినిపిద్దామండి. ఆరుగాలం ఋతువులు దొరికిన ఇంట్లో ఇప్పుడే కాలాలు లేని రోజులు, పుండు మీద వాలిన ఈగలు, మొన్నటిదాకా పోరాడిన వెలుగురేఖల సంతకం విచ్చిలి గోడకు తగిలించిన ఫోటోల మసకబారి ఎప్పటికీ మారని సన్నివేశం కొసల నుంచి నిశ్శబ్దం ముద్దలు ముద్దలుగా రాలిపడుతుంది. తెరిచిన కిటికీలో నుంచి వెలుతురు వెళ్ళిపోతుంది. 7 పదులు వయసు నడిచిన గుండెల్లో మెలకువ పగటిలో నిదుర రాత్రిలో కృష్ణపక్షమే మిగులుతుంది. అలవాటుగా అన్నీ జరిగిపోతుంటాయి. శూన్యాన్ని అలికిన ఇంట్లోకి ఏ పండగ తొంగిచూడదు. ఎప్పుడో ఒకసారి తోకలేని పెట్టలొచ్చి కాసిన్ని కిచకిచల్ని రాల్చిపోతుంటాయి. 6 నెలలకో 7 ఏడాదికో తలుపు తట్టే సందడి వచ్చినంత హడావుడిగానే వెళ్ళిపోతుంది. అడుగుల్ని కూడదీసుకుంటున్న గుండెలేమో ఎక్కడో జారవిడుచుకున్న ఆత్మీయత నాణ్యం కోసం ఇల్లంతా గాలించుకుంటుంటాయి. కాసేపు శ్రోతల్ని కవిత పారవస్యం లేదంటే పారవస్యం పరిమళం అనండి, ఎందుకంటే అది దుఃఖాన్ని మిగిల్చినట్టు కవిత. సో అందులో ఉంచేసే లోపల ఒక పాట వినిపిద్దామండి. మరో పాట మీకు స్వాతికిరణలు ఇష్టమైన పాట ఉంటుంది. అవునండి, తెలి మంచు కరిగింది అని వాణిజ్యం పడుతుందండి. అందులో భావగాఢత కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే సంగీత పరంగా నాకు రాగాలవి తెలియదు, కానీ అది కొంత శాస్త్రీయ సంగీతం టచ్ తోటి అద్భుతమైనటువంటి భావంతో పిక్చరైజేషన్ కూడా అదే రీతిలో ఉంటుందండి. చాలా అంటే అందులో చాలా పాటలు బాగున్నాయి, 5-6 పాటల దాకా, దాంట్లో ప్రత్యేకంగా ఏది తీసుకున్నటువంటి ఈ పాట ఇష్టం. ఈ పాట విన్న తర్వాత మళ్ళీ మనం శ్రోతలు కలుసుకుందాం. తలుపు తీయనా ప్రభు,
లిటరీ గురు కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ కవి యార్లగడ్డ రాఘవేంద్రరావు గారు మనతో ఉన్నారు. రాఘవేంద్రరావు గారు, మళ్ళీ మీరు రైతు పదాన్నే శీర్షిక ఎంచుకుని ముంతపొగతో పాఠకులను పలకరించారు. ఇది ఒక రైతు ఆత్మకథ, ముంతపొగ గురించి కాస్త చెప్పండి. ఇది రైతు ఆత్మకథ ప్లస్ దగాబడ్డ రైతు కావ్యగానం అంటాను నేను. అది ఒక రైతు కదండి, ఒక రైతుకి వర్తిస్తుంది, వేల లక్షలాది రైతులకి వర్తిస్తుంది. ఎందుకంటే రైతుల్లో 90% దగాబడ్డ వాళ్లే కాబట్టి అది మొత్తానికి రైతుల ఆత్మకథ. ఒక రైతు ఆత్మకథ, రైతుల ఆత్మకథ అంటాను. దీని నేపథ్యం కూడా ఒకటి ఉందండి. ఇంప్రెస్ చేసినటువంటిది ఏంటంటే, నిజామాబాద్ జిల్లాలో నేను మీకు చెప్పాను ముందే, పచ్చని ప్రాంతంలో పొలాలు అంటే నిజాం సాగర్ కెనాల కింద సాగు అయ్యేటటువంటి భూముల మధ్య నేను పుట్టి పెరిగినటువంటి వాడిని. సో 2001 అరౌండ్ ఆ ప్రాంతంలో బంధువుల కార్యక్రమం కోసం, ఇంట్లో కార్యక్రమం కోసం నిజామాబాద్ వెళ్ళి వచ్చాను. నేను పుట్టి పెరిగిన ప్రాంతం వెళ్ళి వస్తున్నప్పుడు అప్పటికే ఏంటంటే రాజకీయ కారణాల వల్ల దాదాపుగా బోధనలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. ఆ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో మీకు వేలాది ఎకరాల చెరుకు పంట అని చెప్పాను. మేము ఎటు చూసినా పచ్చదనం ఉండేదండి. నేను అలా వస్తుంటే బస్సుల్లో ఎటు చూసినా పడేది భూములండి అంతా. అసలు ఏంటంటే మొత్తం శ్మశానాలు విస్తరించినట్టుగా ఉంది. అప్పటికే షుగర్ కర్మాగారం చక్రపాయది మూతబడిపోయింది. దాన్ని మెదక్ ప్రాంతానికి ఎక్కడికో తరలించి ఏర్పాట్లు అయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విడదీసేసి దాని స్థాయిని బాగా కుదించేశారు. అనేక కారణాల వల్ల అది చచ్చిపోయిందండి. దానితో పాటు భూములు కూడా చచ్చిపోయినాయి. చుట్టు చూసిన శ్మశాన వాతావరణం అనమాట. అంటే ఒక దశాబ్దాలు ఎలాంటి ప్రాంతంలో పచ్చదనాన్ని చూశానో అదే ప్రాంతంలో ఎండిపోయిన ఎడారిగా ఉన్నటువంటి మారిపోయిన మరుభూముల్లో ఉన్నటువంటి ఆ పొలాలను చూస్తుంటే బాధ అనిపించింది. సో అప్పటికే ఏంటంటే 90లో మొదలైనటువంటి సరళీకరణ ప్రభావం, తర్వాత ప్రపంచ వాణిజ్య ఒప్పందాలు, దాని తర్వాత అవుతున్నటువంటి దాని పట్టు ప్రభావం, హైబ్రిడ్ విత్తనాలు, ఎరువుల వినియోగం పెరగటం, రైతుల ఖర్చు పెరిగిపోవడం, తరిగిపోవటం, రైతుకు సహాయం అందకపోవడం, రకరకాల కారణాల వల్ల రైతు చితికిపోవడం, భూములు కూడా నాశనం అయిపోయేటటువంటి అది చూసిన తర్వాత అదే రోజు రాత్రి ఇంటికి వచ్చి అకారణంగా అసలు చిన్న కవితగా మొదలెట్టాను దాన్ని. నేను మొదలెట్టిన తర్వాత సంతృప్తి చెందలేదు. చిన్న కవిత కాదు, అది దాన్ని విస్తరించి రాయాలని చెప్పాను అనుకుని ఒక మొదటి నుంచి ఎట్లా రైతు ఎలా పచ్చగా ఉండేవాడు అనే దగ్గర నుంచి ఎలా చితికిపోయాడు అనే వరకు ఒక క్యాన్వస్గా తీసుకోదలుచుకుని అలా దాన్ని విస్తరించుకుంటూ పోయానండి. ఒక నెలలో రాసినటువంటి దీర్ఘ కవిత అది. ఆల్మోస్ట్ 34 అంకాలుగా సాగేటటువంటి కవిత. దాంట్లో ఎక్కువగా ఏంటంటే అప్పటి ప్రపంచీకరణ వల్ల కలిగినటువంటి దుష్ప్రభావాలు ఎట్లా మొదలైనవి, ఏ రకంగా రైతుని ఇబ్బంది తీస్తున్నాయి, ఆ వాణిజ్య ఒప్పందాల వల్ల భారతదేశం ఆర్థికంగా కానీ రైతు కానీ ఆర్థికంగా ఎలా చితికిపోతున్నారు అనేటువంటి ఇష్యూస్ గురించి ఎక్కువగా ఫోకస్ చేశాను. మన క్షేత్రంలో మనది కానీ బీజం నాటుకోవడం ఎంత విషాదయోగం అని అందులో రైతు వాపోతున్న రైతు ఇది కనిపిస్తుంది, ఆత్మ కనిపిస్తుంది. నేల పెట్టే గావు కేకతోనూ నిమిత్తం లేదు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పదబంధాలు ఇట్లా ఉంటాయి. మీరు నేల పెట్టే గావు కేక, సో రైతే కాదు పండించే నేల కూడా గావు కేక పెడుతుంది. నేల గావు కేకలు నన్ను కమ్మేయడం వల్ల వచ్చిందేనండి. అది అలా వస్తున్నప్పుడు చుట్టుపక్కల నేలనే విపరీతమైన కేకలు అనమాట. అది వినిపించుకునే స్థితి ఎవరికి లేకపోయింది. అది ఇప్పటికీ అదే స్థితి ఉందండి. మా రైతుకు కాస్తంత లౌక్యం నేర్పాలి, కాస్తంత తంత్రం కూడా అని అందులోనే ఎక్కడో చోట అన్నట్టు. ఇంకొక చోట అండి, చరిత్ర శిరస్సు మీద అజేయ శిఖరమే పాతుకుపోవటం అనే ఒక మాట అవునండి ముగింపులోనండి. అంటే రైతుకు మీరే కవి ఒక ధైర్యాన్ని ఇస్తారు ఇక్కడ. రైతు ఏంటంటే రైతు పోరాడానికి సిద్ధంగా ఉండడు, కష్టపడటానికి, నేల నుంచి బంగారాన్ని పిండటానికి సిద్ధపడతాడు తప్ప తను పోరాటం చేసి తను అనుకున్నది సాధించేటటువంటి ఆలోచన రైతుకు చాలా తక్కువ ఉంటుంది. రైతంటే నడిచే ధాన్యాగారం కదా అంటారు, రైతంటే ఆకుపచ్చని కళ అంటారు. మునిమాపు మీ నాలుగవ కవితా సంపడి. అయితే మునిమాపులోకి వెళ్లే ముందు మరొక పాట వినిపిస్తే బాగుంటుంది. ఏ పాట వినిపిస్తారు? స్వాతికిరణ పాట ఇంతకుముందు వినిపించారు. సడిసే ఎక్కువ గాలి రాజముఖటంలో పీల్లేలండి, చాలా ప్రశాంతంగా మధురంగా ఉంటుంది. దేవులు పలికి శాస్త్రి గీతం అండి. అంటే మనసుని ఎంత ఆహ్లాదపరుస్తుందంటే ప్రకృతిలో ఆ సీన్లో మనం లీనమైపోతామేమో మనంతరం అని. అది ఎన్ని రాత్రులు అంటే మీరు కొంచెం ప్రశాంతంగా ఉండి కొంచెం మైల్డ్ లెవెల్లో పాట పెట్టుకుని వింటుంటే కలిగేటువంటి ఆ తన్మయత్వం అది మాటలో చెప్పలేనటువంటిదండి. ఆ పాట వింటే మీకు కలిగిన తన్మయత్వాన్ని శ్రోతలు కూడా పంచుతామండి. Thank you.
సడిసేయబోకే బడలి పొడిలో రాజు పవళించేనే సడిసేయకే లిటరీ గురు కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ కవి యార్లగడ్డ రాఘవేంద్రరావు గారు మనతో ఉన్నారు. రాఘవేంద్రరావు గారు, మునిమాపు, మునిమాపు కూడా వృద్ధాప్యం కదా, మునిమాపు గురించి, దాని గురించి ఏంటంటే మన మట్టి పువ్వులో పోయి పక్షి దగ్గర వెళ్ళిపోయాక అనేది వృద్ధాప్యం. ఇదండి తర్వాత ఒక బంధువుల్లో ఒక వృద్ధులు ఎవరో చనిపోయేటటువంటి దృశ్యాన్ని నేను, అంటే డయింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ప్రత్యక్షంగా చూశాను. అదొకటి అక్షరీకరించాలని చెప్పి అనిపించింది. ఇట్లా ఈ రెండు మూడు కవితల గురించి దాని మైండ్లో మెదిలిన తర్వాత దీని మీదే ఎందుకు ప్రత్యేకంగా ఒక సంపుటి వెలువరించకూడదు లేకపోతే కవితలు విస్తృతంగా రాయకూడదు అనిపించింది. దానికి కారణం ఏంటంటే ఈ 2000 తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఈ వలస పోవటము, తల్లిదండ్రులు ఏకాంతంగా మిగిలిపోవడం, తల్లిదండ్రుల్ని చూసే ఓపిక లేక తీరిక లేక చాలామంది కొద్దిమంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు వృద్ధాశ్రమాల్లో పడేసేసి వెళ్ళిపోవటము, ఇది చాలా ఎక్కువ అండి. మీరు చూసుకుంటే కనుక 2000 నుంచి 2005 వరకు ఈ హైదరాబాద్లోనే కొన్ని వందల వృద్ధాశ్రమాలు వెలిసాయి ఆ రోజుల్లో. ఇప్పటికీ ఉన్నాయనుకోండి, అప్పట్లో పుట్టగొడుకులాగా, ఇప్పుడు హాస్టల్స్ ఎలా అయితే ఉన్నాయో స్టూడెంట్ హాస్టల్స్, అట్లా వృద్ధాశ్రమాలు వచ్చినాయండి ఆ రోజుల్లో ఎక్కువగా ఉన్నాయి. సో అదొకటి, దాని గురించి పత్రికల్లో వచ్చే కథనాలు వార్తలు విపరీతంగా ప్రభావితం చేసాయి. సో దాని గురించి ఒక్కొక్క దశ అనమాట, అంటే వాళ్ళు వృద్ధాప్యంలోకి ఎంటర్ అయినప్పుడు ఎలా ఉంటుంది, మనవాళ్ళతో ఆడుకుంటున్నప్పుడు ఎలా ఉంటుంది, మనవాళ్ళకి దూరం అయిపోయినటువంటి భావన ఎలా ఉంటుంది, కొడుకులు దూరంగా ఇది చేసేసినప్పుడు, ఆదరించినప్పుడు, రోగంతో బాధపడుతున్నప్పుడు, సిటీకి వచ్చి ఇమడలేకపోవటం, చాలా దశలు ఉన్నాయండి. ఆ చాలా దశలను ఒక్కొక్క దానిగా తీసుకుంటూ ఒక దాదాపు 16 కవితలు సంపుట్టండి. తెలుగులో ఒక అప్పటికది ఒక యూనిక్ ప్రయోగం కింద చెప్పవచ్చు, ఎందుకంటే ఒకే ఇతివృత్తంతో ఇన్ని కవితలు విడివిడి కవితలతో వచ్చినటువంటి ఇది లేదు. అంటే ఒక థీమ్తోటి ఖండకావ్యంలాగా వచ్చిన, ఇప్పుడు ముంతపొగలాగా వచ్చిన దీర్ఘ కవితలు అవి ఉన్నాయి, కానీ ఇది దీర్ఘ కవిత కాదండి. దేనికది సపరేట్ థీము, సపరేట్ పోయం, అట్లా వచ్చినటువంటి వస్తువు ఒకటే కానీ అంశాలు భిన్నమైనటువంటి అంశాలతో భిన్నమైన కవితలు. మీరు అసలు అంకితం కూడా గమ్మత్తుగా పెట్టారు, తడిసి ముద్దై వణుకుతున్న ప్రతి వృద్ధాప్యానికి అంకితం ఈ పుస్తకం అన్నారు.
మొదటి నుంచే ఆ ధోరణి ఉందండి. ఇప్పుడు నాకు ఏంటంటే ఏదైనా పుస్తకం ఏదో ఎవరికో అంటే ఆత్మీయులకు అందరం ప్రతి వాళ్ళు ఇచ్చుకుంటాం, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మనం ఓన్ చేసుకుని మనం వాళ్ళలోకి వెళ్ళిపోవాలనేటువంటి ఒక తాపత్రయమే దాదాపుగా ప్రతిదానికి. ఒక చివరంచుకు తప్ప నేను దాదాపు అందరికీ కూడా ఇలాంటి ఇదే అంకితం ఇచ్చాను. రేపు రాబోయేది కూడా పుస్తకం కూడా అలాగే ఉంటుందండి. ఇందులో మీరు డైరెక్ట్గా వృద్ధాప్యలకు వెళ్లకుండా యవ్వనంలో చేసిన అల్లల కబుర్లు కూడా చెప్పినట్టున్నారు. అవునండి, అంటే అది వృద్ధాప్యం ఎప్పుడైతే కమ్మేస్తుందో లేకపోతే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒంటరితనం ఎప్పుడు మింగేస్తుందో అప్పుడు జ్ఞాపకాలు అనేవి చాలా వెల్లువెత్తుతుంటాయండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడే ఉండే తన పిల్లల్ని చూస్తుంటాడు, పిల్లల్ని చూసో లేకపోతే ఇంక ఇతరుల పిల్లల్ని చూసో వేరే వాళ్ళ విషయాలు తెలుసుకున్నప్పుడు తనను కూడా జ్ఞాపకాలు కమ్మేస్తాయి కాబట్టి ఆ యవ్వనపు ఛాయలు ఆ జ్ఞాపకాలు నెమరవేత ఎక్కువగా ఉంటుంది కదండి. అదే శ్రోతలు చెప్తానండి, సగం రాత్రికి సుగంధాన్ని అద్దిన పున్నాగ మాటున అరనవ్వుల్ని కొసరి కొసరి వడ్డించుకున్నది తొలి వలపు మాధుర్యానికి సంబంధించి. మునిబాపు ఒక ఎక్స్పెరిమెంట్ అనుకుంటే అప్పట్లో దానికి వచ్చిన స్పందన ఏమిటి? సపోజ్ ఆల్మోస్ట్ 10 ఏళ్ళు దాటిపోయింది కదా స్పందన అంటే. అప్పట్లో నిజం చెప్పాలంటే పత్రికల్లో దాని గురించి ప్రచారం జరగలేదు. తర్వాత నేను కూడా ఇక వేరే కార్యక్రమాలు పోవడం కొంత అబ్రాడ్ కావడం అది కూడా అండి, సన్నిహిత కవిమిత్రులు కూడా దాని మీద పెద్ద రియాక్ట్ కాలేదు. తర్వాత దాని ప్రభావం ఏమిటి, ఆ పుస్తకాన్ని ఎంతమంది ఆత్మీయంగా హత్తుకున్నారనే విషయాలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా తెలుస్తున్నాయండి. ఖమ్మంలో ఒక బ్యాంక్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాయండి, వాళ్ళ తల్లి 90 ఏళ్ల వృద్ధురాలు. ఒక 4 ఏళ్ల క్రితం నాకు ఈ విషయం చెప్పాడు. ఫోన్ చేసి దాన్ని తన జీవితాన్ని ఎట్లా ఇంప్రెస్ చేసింది, తల్లిని ఎక్కడో దూరంగా పల్లెటూళ్ళలో ఉంచేసి ఆయన కమ్మంలో ఉంటుండేటు. ఈ మునిమాపు చదివిన తర్వాత ఇక తట్టుక లేక తల్లిని తను తీసుకొచ్చేసి తల్లి చనిపోయే వరకు తన దగ్గరే ఉంచుకున్నానండి. నాకు అటువంటి మార్గదర్శనం చేసింది ఈ పుస్తకం, నేను జీవితంలో మర్చిపోలేనండి అని చెప్పి చెప్పాడు. గొప్ప, ఇంకా అంతకు మించినటువంటి ప్రతిఫలమో లేకపోతే అవార్డో రివార్డో అంతకు మించింది ఏది లేదండి. అలాంటిదే ఇంకొక ఆయన కూడా నాకు ఇదే విషయాన్ని దాదాపు ఇదే రీతిలో చెప్పాడు. ఇప్పటికీ దీన్ని ఒక వేదంలాగా చదువుకుంటున్నా అని చెప్పిన మిత్రులు ఈ మధ్య కాలంలో జాస్ట్ 1 ఇయర్లో అలా చెప్పిన వాళ్ళు 4-5 ఉన్నారండి. అది అప్పుడు దాని ప్రభావం నాకు తెలియలేదు కానీ ఇప్పుడు వింటుంటే నాకు అసలు అది పులకింత అంటారని చూసారా, ఇంకే వాటిలో అక్కర్లేదు అండి నాకు. కాలానికి ముందున్నవాడే కవి అన్నట్టు మీరు 2 సార్లు అప్పుడు 98లోనే ఛానళ్ళ విశృంఖలత్వం ఎలా ఉంటుందో మీరు మెన్షన్ చేశారు. అలాగే మునిమాపుతోటి అట్లీస్ట్ కొంతమంది నన్న మీరు మార్చే ప్రయత్నం చేశారేమో అనిపిస్తుంది. అది మార్చడానికి ఉద్దేశించింది కాదు, మన స్థితిని మనం తెలుసుకునే అలాగే చేస్తే మార్పు ఆటోమేటిక్గా వస్తుందండి. ఇప్పుడు దీని తనక కొనసాగింపు ఒక మెజర్ పొద్దు కుంగని దీవెనని చెప్పి ఈ మధ్య ఒక కవిత కూడా రాశానండి. అది దాన్ని ఒక మిత్రుడు కూడా అన్నాడు, మునిబాబు కొనసాగింపు అని. మునిబాబు కొనసాగింపు కాదు ముగింపు అని పెట్టాను. అంటే తల్లి గురించినటువంటి భావన దాంట్లో ప్రత్యేకంగా అది రాయలేదు. తల్లి వృద్ధాప్యంలో తల్లిని చూస్తే కొడుకు కలిగేటువంటి భావన సేమ్ స్థితి అండి. అంటే మళ్ళీ తల్లిని దూరంగా ఉంచడం, మళ్ళీ ప్రేమించాలనుకోవడం, ప్రేమించలేకపోవడం, ఏదో ఒత్తిడితో ఇది అవ్వడం, అదంతా కూడా అలాంటిదే కవిత. దాంట్లో చేర్చవలసిన విడి కవిత అది పొద్దుకొంగనే దీవెనండి. ఈ మధ్య కాలం ఈ మధ్య అంతా 1.5 ఇయర్స్ బ్యాక్ రాశానండి. అది ఆంధ్రజ్యోతి వీధిలో వచ్చింది, రీసెంట్గా ఫేస్బుక్లో కూడా పెట్టారు. బహుశా చాలా రెస్పాన్స్ దానికి. మునిమాపుని రీవిజిట్ చేయడం లాంటిదేమో అనిపిస్తుంది. మరొక పాట శ్రోతలు వినిపించి కలుసుకుందాం. ఈసారి ఏ పాట వినిపిస్తారు? జేసుదాస్ పాట అండి. అది తెలుగులో బహుశా మొదటి సాంగ్ అనుకుంటాను. నిండు చందమామ అనేది బంగారు తిమ్మరాజులో జేసుదాస్ పాట. జేసుదాస్ గారి పాట తెలుగు ఫస్ట్ తెలుగు పాట అనుకుంటా. అది కూడా వెన్నెల దీనికి సంబంధించి, వెన్నెల్లో ఆ ప్రణయ దీనికి సంబంధించినటువంటి సీన్ అండి. అది కూడా చాలా మన అంటే ఆ మెలోడీ అనేది నాకు, మెలోడీ అనే ప్రాధాన్యమైన పాటలే బాగా ఇష్టం అండి. అవి మనసును హత్తుకుంటూ ఉంటాయి, మనని సేద తీరుస్తాయి అనమాట. తప్పకుండా ఆ పాట విన్న తర్వాత వినిపించిన తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. నిండు చందమామా నిగ నిగలాభామా, ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా. ఓ నిండు చందమామా. రాణి తీయని రేయి, నిన్ను పిలిచను వలపుల హాయి,
మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే నిదురరాని తీయనిరే నిన్ను పిలిచను వలపులహాయి మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే మేలుకొన్న స్వప్నములోన ఏల ఇంత విడియపడేవు మేలుకొన్న స్వప్నములోన ఏల ఇంత విడియపడేవు ఏలుకొనే ప్రియుడను కాన లాలించగా సరస కురాన ఓ నిండు చందమామా నిగ నిగలాభామా ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా నిండు చందమామా. లిటరీ గురువు కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ కవి యార్లగడ్డ రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారు, ఒక కవిగా మీరు ఎవాల్వ్ అవుతున్న క్రమంలో అటు వృద్ధాప్యం కావచ్చు, మన రైతుల కవితలు లేదంటే కొంచెం కొంత రాజకీయ కవితలు లేదంటే కొంచెం ఉద్యమ కవితలు, వివిధ పార్శ్వాలు కనిపిస్తాయి మీ కవిత్వంలో. అలాగే అట్ ది సేమ్ టైం నాకెందుకో మీరు కొంచెం ఒక్కొక్క కవి ఒక్కోలాగే ఎవాల్వ్ అవుతారు, సాంద్రత పెరుగుతూ కాంప్లెక్స్ దశగా వెళ్ళారా మీరని అనిపిస్తుంది మీ చివరంచు చదువుతున్నప్పుడు కొంచెం. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు భాషపరమైనటువంటి ఆ కాంప్లెక్సిటీని తగ్గించుకుంటూ భావప్రధానంగా నడవదలుచుకున్నాను. అంటే కవిత్వాన్ని భావం ఎక్కువైతే కొంచెం అబ్స్ట్రాక్ట్ కవిత కూడా వస్తుంది, అబ్స్ట్రాక్ట్ కవిత వస్తుంది, కొంచెం భావం ఎక్కువైతే ఆ గాఢత పాట కూడా అందుకోలేనటువంటి స్థితి కూడా వస్తుందండి. అది కాకపోతే సొంతగా ఏదో తెచ్చి కంప్లైంట్ లేదు. అంటే ఈ అభియోగం లేకపోతే దాని గురించిన అభ్యంతరం అది ఉందండి నా మీద. అది కొంచెం టఫ్ అయ్యటను సంక్లిష్టంగా ఇది ఉంటుందనేది అది కావాలని తెచ్చిపెట్టుకుంది ఏం కాదండి. అంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఒక ఇతివృత్తాన్ని 10 మందికి నచ్చేలాగా కవిత్వీకరించి చెప్పాలి తప్ప ఏదో పలచన చేసుకుని చెప్పాలనేటువంటి ఉద్దేశం లేకపోవటం, రాసిన తర్వాత నేను చదువుకుని అదే నాకు నచ్చక నేను దాన్ని పక్కకు పెట్టేసి దాన్ని కొంచెం మళ్ళీ నచ్చే రీతిలో మొదలైన తర్వాత రాయటం, ఆ క్రమంలో కొంచెం గాఢత పెరుగుతుంది తప్ప అది ప్రత్యేకంగా డెవలప్ చేసుకున్నది కాదండి. ఇంకోటి ఏంటంటే ఎంచుకున్న ఇతివృత్తం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం కూడా దానికి కారణం అయి ఉండొచ్చు ఏమో. చివరించి కొంచెం నగర జీవితాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నామని కూడా అనిపిస్తుంది. అవునండి, ఎందుకంటే ఒక 40 ఏళ్ళ నుంచి చుట్టూతో ఇక్కడ నగరాన్ని పల్లెటూరికి దూరం అయిపోయి అంత పల్లెటూరి భావజాలం నేను పెరిగిన నేపథ్యం ఆ రైతు వాతావరణం నాలో ఇమిడిపోయి ఉన్నా 40 ఏళ్ళ నుంచి హైదరాబాద్ నగరంలో ఉండటం వల్ల నగరపు ఒక ఏదైనటువంటి పరాయీకరణ తర్వాత ఆత్మీయత లేకపోవటం తెలియని ఒంటరితనం ఇతరత్ర సమస్యలు అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయండి చివరంచులో. ప్లస్ రాజకీయ కవితలు కూడా ఇదివరటి మీద కొంచెం మళ్ళీ దీంట్లో పెరిగినాయండి. మట్టి పువ్వులో మీకు బహుముఖంలో కనిపిస్తాయి, మట్టి పువ్వులో ఒకటి అరా కనిపిస్తుంది, చివరంచులో మళ్ళీ రాజకీయ కవిత్వ ధోరణి అంటే వర్తమాన రాజకీయాల మీద ఉన్నటువంటి ఒక విధానం నిరసన అనే ఇది దీంట్లో కనిపిస్తుంది చివరంచులో. కొంత సెటరికల్ చెప్తారు, కొంత అర్బన్ మిడిల్ క్లాస్ ఉండే ఇండిఫరెన్స్ కూడా. అవునండి అవునండి, ఎందుకంటే ఇదివరకు ఉన్నటువంటి భావజాలం ఆ ఉద్యమ భావజాలం కానీ లేకపోతే ఇతరత్ర కానీ అవి గ్రాడ్యువల్గా ఒక నిష్ప్రయోజనం అయిపోయినటువంటి దశలకు మనం వచ్చేసాం. వాటి నుంచి కూడా దూరం అయిపోయింది దాదాపు. ఇప్పటికీ ఇంకా అదే భావజాలంని విస్తరించుకోవటం లేకపోతే దాన్ని మెరుగుపరచుకోవడం అనేది లేకపోగా క్షీణించిపోవడం అనేది కనిపిస్తుంది. కాబట్టి కొంత దాని మీద రిఫ్లెక్షన్, ఎందుకంటే ఆ వ్యక్తులను దూరంగా వ్యక్తిగతంగా చూడటము, వాళ్ళ భావాలను తెలుసుకోవడం, వాళ్ళు చెప్పేది ఒకటి జీవిస్తున్న తీరు వేరే ఒకటి అనేటువంటి అంటే మనిషి దగ్గరగా చూసినప్పుడు ఉండేటువంటి ఆ కాన్ఫ్లిక్ట్స్ అయి ఉంటాయో వాటి మీద ఒక ఏదైనటువంటి రిసెంటిమెంట్ ఉంటుంది కదండి, మాట వేరు ఆచరణ వేరు అనేది ఆ రిసెంటిమెంట్ కూడా దాంట్లో దొరుకుతుంది. ఎందుకు ఈ సుదంతాను, ఎందుకు ఈ రకంగా చెప్పటం, నీ బతుకు నువ్వు బతుకుతున్నప్పుడు ఆయకాల బతుకుంటే వెళ్ళిపో, నువ్వు ఏదో గొప్ప భావజాలాన్ని ప్రకటిస్తూ నువ్వు లాలస వైపు భోగాల వైపు వెళుతూ జీవించే క్రమాన్ని దీన్ని ఎట్లా సింక్రనైజ్ చేసుకుంటావు, అటువంటిప్పుడు అదేనా మానే ఇదేనా మానేసి చెప్పడం అనేసి నువ్వు బతుకు నీ లాలస జీవితాన్ని ఎవరు కాదన్నారు. కానీ దాని గురించి వేరే భావజాలాన్ని గొప్పగా ప్రకటించడం అనేది తగదు అనేది కొంత దాంట్లో ఉంటుందండి ఆ ధోరణి. అవునవును, ఒక చోట సిండ్రెల్లా సిండ్రెల్లా కవితలో ఒక వాక్యం ఉంది, ఇది కూడా అమెరికా చదువుల కోసం పిల్లల్ని పంపించేసి ఉన్నా కూడా ఏ అర్ధరాత్రు
నేలతో నాలుగు కబుర్లు పంచుకుని వెళ్ళిపోయిన వానల మా చుట్టూ కమ్మేసిన శ్వాసల సువాసనల్లో అనే ఓ నిట్టూరు వినిపిస్తారు. తర్వాత ఇటుగా పోయే ప్రతి కిరణం మీద మా ఎదచూపును పోస్టు చేసుకుంటూ అంటారు. నీ నవ్వులు నడకల నిండు వాక్యాల కోసం కాచు కాచుకుని గాలివాటకు రెపరెపా కొట్టుకుంటున్న ఖాళీ పేజీలా మేము ఇక్కడ కూడా అంటే తొలిసారిగా తర్వాత గ్రాడ్యువల్గా అలవాటైపోతుంది. కానీ మొట్టమొదటిసారిగా పిల్లలు మనం విడిచి దూర ప్రాంతం వెళ్ళిపోయాక ఉండేటువంటి ఒక విధమైన ఆవేదన, ఒక దుఃఖము ఇది ఉంటుంది. అప్పటిదాకా వాళ్ళని ఎంతో ప్రేమించి ఇల్లంతా కూడా మన చుట్టూ తిరుగుతూ ఉండే పెద్ద ఆ రోజుల్లో ఆ టైంలో మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా చుట్టూ ఒక సందటి వాతావరణమో ఒక పచ్చదనమో ఇది ఉంటుంది. అటువంటిది పిల్లలు దూరం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అల్లుకుపోయే ఒక శూన్యం ఉంటుంది. ఆ పిల్లల ప్రేమ, వాళ్ళు చూపించే ప్రేమ కావచ్చు, మనం చూపించే ప్రేమ కావచ్చు, వాళ్ళు ఆ దూరం అయిపోయిన ఆవేదన నుంచి అది మరింత ఇంకెక్కువ, అంటే మనకి ఏదైనా ఒకటి దూరం అయిపోయినప్పుడు దాని మీద మమకారం ఎక్కువగా పెరుగుతుంది కదా, ఆ పిల్లల మీద ప్రేమ మరింత రెట్టింపు అయిపోతుంది. వాళ్ళ గురించి జ్ఞాపకాలు పని చేస్తూ ఉంటాయి. రైట్. ఇంకొకటి బహుశా మీరు మధ్యలో సౌత్ ఆఫ్రికా విజిట్ అవుట్ చేశారు కదా? అవునండి. ఆ పర్యటన రెండు మాటలు చెప్పండి. అది దక్షిణాఫ్రికా గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ట్రిప్ అండి. అది దక్షిణాఫ్రికా ప్రచారంగా ఎక్కువగా పర్యాటకం మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ పర్యాటకానికి ప్రచారం కల్పించడం కోసం మన భారతదేశం నుంచి, అంటే ప్రపంచం వివిధ దేశాల నుంచి తీసుకు, భారతదేశంలో వివిధ పత్రికలకు సంబంధించినటువంటి జర్నలిస్టులని, ఎందుకంటే ప్రచారం వీళ్ళే కల్పించగలుగుతారు కాబట్టి, జర్నలిస్టులు కొంత బృందాలకి ఎంపిక చేసుకుని వాళ్ళు తీసుకెళ్తుంటారు. అట్లా నాకు 2017లో అవకాశం వచ్చిందండి. తెలుగులో ఆంధ్రజ్యోతికి వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. ఆంధ్రజ్యోతి మన ఏట్రీ శ్రీనివాస్ గారు నన్ను సెలెక్ట్ చేసి అక్కడ పంపించారు. అంటే దానికి ఆబ్లిగేషన్ ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి ఫ్రీ ట్రిప్ అంతగా గవర్నమెంట్ ఆతిథ్యం మనకి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రచారం పరంగా ఒక 5-6 ఆర్టికల్స్ రాయాలి. అది మనకు ఆబ్లిగేషన్. సౌత్ ఆఫ్రికాలో బాగా, సౌత్ ఆఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో నచ్చిందంటే ప్రాంతీయ పరంగా అది భారతదేశానికి చాలా దగ్గరగా ఉంటుందండి, చాలా దగ్గరగా ఉంటుంది. అసలు మనం వేరే ప్రాంతంలో ఉన్నామని అనిపించదు మనకి, అదొకటి. రెండోది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విశేషాలు వాళ్ళు ఎక్కువగా ప్రకృతిని కాపాడుకుంటూ దాన్ని పర్యాటకంగా ఉపయోగించుకోవడం అనేది చాలా ఇదిగా ఉందండి. ఎందుకంటే ప్రకృతిని ధ్వంసం చేసే చేయలేదండి, లేదు, ప్రకృతిని కాపాడుకుంటున్నారు వాళ్ళు. ప్రకృతిని కాపాడుకుంటూ దాన్ని, ఎందుకంటే అది తప్ప వాళ్ళకి ఇంకా ఆధారం లేదు, కాపాడుకోకపోతే వాళ్ళకి పర్యాటకం లేదు. సో అందువల్ల దాన్ని కాపాడుకుంటూ ఇప్పుడు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయండి, 5-6 శాంక్చురీస్ ఉన్నాయి వాళ్ళకి. ఆ వైల్డ్ లైఫ్నే అది పర్యాటకం కింద మార్చుకుంటున్నారు వాళ్ళు, ప్రకృతి దీనికి సంబంధించి. అట్లాగే సాహసయాత్రలు లాంటివి ఉంటాయి. బంగీ జంప్ అండి, వరల్డ్లో ఫేమస్, రెండు ఎత్తైన కొండల మీద నుంచి కిందకి దుంకి వేలాడి మళ్ళీ పైకి లేకపోవడం అనేటువంటి ఒక వింత ఎక్స్పీరియన్స్, భయానకమైన అనుభవం అటువంటిది, అటువంటి సాహసోపేతమైనటువంటివి. సో ప్రకృతిని వాళ్ళు అలా కాపాడుకుంటూ పర్యాటకంగా ఇచ్చేసుకుంటున్నారు. ఇంకోటి చాలా ముఖ్యం ఏంటంటే, మనిషి తొలి మానవుడు ఆవిర్భవించినటువంటి ప్రాంతం అది కాబట్టి ఆ ప్రాంతంలో కూడా మనం నడవటము, ఆ మనిషి తిరిగిన చోట మనం తిరగటం, ఆ అస్థికులు లభించిన చోట మనం అడుగు పెట్టడం అనేది కూడా అద్వితీయమైనటువంటి ఒక అనుభూతి అనుభూతి. రైట్. చివరిగా కొత్తగా మీరు వస్తున్న పుస్తకం గురించి రెండు మాటలు చెప్పండి. ఇంకా రాలేదు కానీ అది పచ్చికడుపు వాసన అండి, దాని శీర్షిక పెట్టారు పచ్చికడుపు వాసన. అది కూడా ప్రకృతితో మమేకమైన దశలో నేను రాసినటువంటి. మారేడుమిల్లి అడవుల్లో ఒక హాలిడే ట్రిప్ కోసం వెళ్ళాను ఒక 2 డేస్. ఆ అడవులలో ఆ డెప్త్ దాంట్లో ఉన్నటువంటి ఆకర్షణ, ఆ అడవిలో ఉండేటువంటి చీకటి పట్టి లాగటం, అవన్నీ కూడా దీన్ని బట్టి రెండు కవితలుగా రాసుకొచ్చానండి. దాంట్లో పుట్టుకొచ్చింది పచ్చికడుపు వాసన అనేది, అది టైటిల్గా పెట్టారు. దాంట్లో కూడా కొంచెం అన్ని రకాలైనటువంటి రాజకీయం ఉంటుంది, వైయక్తికం ఉంటుంది, తర్వాత సామాజికమైనటువంటి అంశాలు అన్నీ ఉన్నాయండి. దాదాపుగా చివరంచులో ఉన్నటువంటి ఇతివృత్తాల కొనసాగింపు. చివరిగా శ్రోతల దగ్గర సెలవు తీసుకోబోయే ముందు ఒక పాట మరొకటి వినిపిద్దామండి. ఏ పాట అంటే, ఈ మధ్య కాలంలోనే విన్నాను, అవి చాలా నన్ను బాగా పట్టినాయి. ఒక పిలుపు పిలిచితే పలికిదవట అని చెప్పి గోపాలరత్నం గారిది. అది యాక్చువల్గా భక్తి గీతమే, కానీ ఆ గొంతులో అంత మాధుర్యం, అంటే ఆవిడ శాస్త్రీయ విద్వాంసరాలు లలిత గీతాలు కూడా పాడింది. ఆ మాధుర్యం అనేది అసలు నన్ను కట్టిపడేసింది. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుపులో పులుకుతావట. ఓ ఆపద మ్రప్పుల సామీ
పిలుపులో పిలిచితే పలుకుతావట అభయహస్తమున్నదట అభయమూర్తి వేయట అభయదానమిచ్చి మాకు భవతరణ పదము చూపు ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట వాడవట వడ్డీ వడ్డీ గుంజుదువట అసలు లేని వారమయ్య పెతలు బాపి కావవయ్యా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో పులుకుతావట ఓ ఆపద మ్రప్పుల కవిత్వం రాసే వాళ్ళకి మీరు ఇచ్చే ఒకటి రెండు సూచనలు చెప్పండి. పెద్ద సూచనలే ఉందండి. కవిత్వం ఏంటంటే ఇప్పుడైతే మనం చదవటం, జీవితాన్ని పరిశీలించడం ఈ రెండు ఎప్పుడు తగ్గిపోతే మన కవిగా ఆగిపోతామండి. అవి రెండు కూడా కొనసాగించడమే అది ఇప్పుడిప్పుడే వర్ధమాన కవులకైనా సరే సీనియర్ కవులకైనా ఎవరికైనా సరే చాలా ముఖ్యమైన. ఇప్పుడు నేను కూడా ఒక నాలుగు పుస్తకాలు చదవందే, నలుగురు మనుషుల్ని పరిశీలించిందే, నలుగురు జీవితాలను అధ్యయనం చేయందే నేను కవిత్వం రాయలేను. అంటే ఇప్పుడు ఇమీడియట్గా రాయకపోవచ్చు కానీ ఇది నీలో ఇమిడి ఉండి తర్వాత కవిత్వంగా వెలువరిస్తుంది. నువ్వు ఇది ఆగిపోయింది అనుకుంటే నువ్వు ఆగిపోయినట్టే లెక్క. తప్పకుండా జీవితాన్ని పరిశీలించిందే కవి కాలేడు అనేటువంటి ఈ వాక్యాలతో శ్రోతల దగ్గర సెలవు తీసుకుంటాం. ఎర్లగడ్డ రాఘవేంద్రరావు గారు లిటరీ గురు కార్యక్రమంలో ఒకసారి మీ ప్రయాణాన్ని మా శ్రోతలకి వివరిస్తూ వెళ్ళారు, మంచి పాటలు వినిపించారు. మరొకసారి మీకు కృతజ్ఞతలు. అలాగే పచ్చికడుపు వాసన రాబోయే పుస్తకం కూడా పాఠకులను ఎక్కువగా చేరాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ నమస్కారం అండి. నమస్కారం అండి. నాకు ఈ అవకాశం కలిగించినందుకు రంబాబు గారు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి ఈ వారం లిటరీ గురువు మీకు పంచిన అనుభూతుల సమాహారం. మర్చిపోకుండా మీ అభిప్రాయాలను 8374918916 నంబర్కు వాట్సప్ చేస్తారు కదా. మళ్ళీ వచ్చే వారం వరకు మీ వద్ద సెలవు కోరుతున్నాడు మీ రాంబాబు. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.